పెద్దపల్లి పట్టణంలోని శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల లోపు పిల్లలకు మానసిక వికాసం బుద్ధి నైపుణ్యంపై 10 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం బుధవారం సాయంత్రం శ్రీరామచంద్ర మిషన్ సంస్థలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పిల్లలు తమ ప్రతిభను చూపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల లోపు పిల్లలకు మానసిక వికాసం బుద్ధి నైపుణ్యాలపై 10 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం బుధవారం సాయంత్రం శ్రీ రామచంద్ర మిషన్ సంస్థలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి ప్రతిభ కనపర్చిన పిల్లలకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ప్రతిభ కనపర్చిన పిల్లలను అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి ద్వారా అందరూ మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందాన్ని పొందవచ్చని అన్నారు. మరియు పిల్లలకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో అవసరమని, తల్లిదండ్రులు కూడా వారికి తగిన సమయం కేటాయిస్తే పిల్లలు మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. అంతకుముందు పెద్దపల్లి శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాలలోపు పిల్లలు మానసిక వికాసం బుద్ధి నైపుణ్యాలపై తమ ప్రతిభలను చూపించగా పిల్లలను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థల కరస్పాండెంట్లు, శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. అంటే ధ్యానం అనేది రెండు రకాలుగా ఉంటుంది. పని మీద ధ్యానం కొందరికి ఉంటుంది, చదువు మీద ధ్యానం చేసేటటువంటి అవకాశం కొంతమంది ఉంటుంది. తర్వాత పని ఎదుటి వ్యక్తిని గమనించేటటువంటి ధ్యానం చేసేటటువంటి వారు కొంతమంది. ఇవన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించినటువంటి విషయాలు. ఇందాక ఒక స్టూడెంట్ వచ్చి మేడం వేసుకున్నటువంటి కలర్ ఏంది, నేను వేసుకున్న కలర్ ఏంది అనేది గమనించిన. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి ఇట్లా స్క్రీన్ చేసేసినారు. స్క్రీన్ చేసేసి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ లైట్లో ఎవరున్నారు, ఎవరెవరు ఏ రకమైనటువంటి ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు, ఏ పాయింట్ వేసుకున్నారు, అద్దాలు పెట్టుకున్నారా లేదా, అవన్నీ కూడా వాళ్ళ మెదడులో తెలిసినారు. మీకు కూడా కొంత అనుభవం ఉండి ఉండవచ్చు. మనం మామూలుగా చదువుకునేటటువంటి సందర్భంలో బాగా నచ్చిన సబ్జెక్టు, బాగా మనం ఫ్రెష్గా చదివినటువంటి సబ్జెక్టులో ఒక పేజీని ఇట్లా చూస్తే ఏ అక్షరం ఎక్కడ ఉందో చెప్పేటటువంటి కొన్ని పేజీలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. అందుకోసమే పిల్లల మీద మనం ఎక్కువగా మనం ధ్యాస పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి పిల్లల మీద ధ్యాస పెట్టి మన పిల్లవాడిని మనం అంటే ఈ రోజుల్లో నిజంగా రకరకాల వ్యక్తులు అంటే ఏమీ ప్రాణం లేని వస్తువులను, మరి కంప్యూటర్ ఇవన్నీ కూడా ప్రాణం లేని వస్తువులను, మరి ప్రాణం ఉన్నటువంటి మనుషులను కనుగొనేటట్టుగా, మనిషి ఏదో ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని కనుగొనేటట్టుగా, నేను ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఏ మనిషి ఏం చేస్తున్నాడు అని గుర్తుపట్టేటట్టుగా చేసినటువంటి ఈ మానవ మేధస్సు ఏదైతే ఉందో దీన్ని మనం రైట్గా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్గా యూజ్ చేస్తే తప్పనిసరిగా ఈ సమాజం మరి శాంతియుతంగా మరి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ మెదడు ఈ యొక్క కదలికలు ఏవైతే ఉన్నావో మెదడు కదలికను సరైన మార్గంలో మనం దానికి ట్యూన్ చేసినట్టయితే తప్పనిసరిగా మంచి సమాజం నిర్మించబడుతుంది. మంచి సమాజం నిర్మించబడినటువంటి ఈ సమాజంలో అందరూ మంచిగా ఉండేటటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బడి ఒక్కటే మంచిగా తయారు చేసేటటువంటి పని చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం బడిలో ఉండేటటువంటి పిల్లలంతా కూడా మనం శ్రద్ధగా చదివించేటటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం మన పిల్లవాడు ఏం చదువుతున్నాడు, ఏం చూస్తున్నాడు, ఎలాంటి మరి నడవడికను నేర్చుకొని ఆయన ఈ సమాజంలో మంచి ఫలితాలను ఇచ్చే వైపు పోతున్నాడా, చెడు ఫలితాలను ఇచ్చే వైపు పోతున్నాడా, మరి మాదక ద్రవ్యాల వైపు పోతున్నాడా, లేకుంటే మానసిక ఉల్లాసం వైపు వెళ్తున్నాడా అన్న విషయాన్ని మనం గమనించలేనటువంటి బిజీ అయ్యే లైఫ్లో మనం ఉన్నాం కాబట్టి మనం మరి విద్యార్థి దేశంగా ఉన్నప్పుడే ఆ పిల్లవాడికి తన యొక్క మేధస్సును ఉపయోగించి మంచి చెడు విశేషణ నేర్పించేటటువంటి అలవాటు ఈ హార్ట్ఫుల్నెస్ ద్వారా రావడం అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం. దానికోసం కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థలు మనం అంతా కూడా మరి ఉత్సాహపరిచి ప్రోత్సాహపరిచి మరి ఈ సమాజానికి మంచి చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా మరి మనం ఎక్కడ వీలైతే
వాళ్ళను మంచిగా చేస్తున్నారన్న విషయాన్ని ప్రచారం చేసి మరి ఆ సంస్థకు ఉపయోగపడటమే కాకుండా సమాజానికి ఉపయోగపడాలని మరి అందరికీ తెలియజేస్తాను. కోవిడ్ ముందు మన లైఫ్ వేరు, కోవిడ్ తర్వాత మన లైఫ్ వేరు. కోవిడ్ చాలా పాఠాలు నేర్పించింది, మనలో మార్పులు తెచ్చింది. కోవిడ్ విధానాల ముందు మనం చాలాసార్లు చూసాము ప్రాణాయామం చేయండి, కపాలభాత చేయండి, ఇవన్నీ చేస్తే మీ నోస్ కానీ వేరు వేరే ఆర్గన్స్ కానీ జనరేట్ అవుతుంది, మీ రెస్పిరేషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పెరుగుతుంది, మన రెస్పిరేటరీ ప్రెజర్స్ పెరుగుతాయని ప్రాణాయామం గురించి కానీ మన పురాతన కాలం వ్యవస్థల గురించి కానీ ప్రత్యేకంగా పేరుగాంచిన విద్యా వైద్యులందరూ అనేక సందర్భాల్లో లైవ్ డిబేట్ సెషన్స్లో చెప్పడం జరిగింది. అంతటి ప్రాచాత భారతదేశంలో మనం దాన్ని పక్కన పెట్టేసి మనము ఆధునిక వెస్టర్నైజ్డ్ మోడల్గా వెళ్తూ మేము వచ్చి ఇటు వెళ్తాం, పబ్లిక్ వెళ్తాం, ఇవి వెళ్తామని చాలామంది ఇవి చేస్తున్నాం. కానీ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది, మనం వేరే దేశాల వైపు చూస్తున్నాం. మన నడవక మార్గాలి, మనం పిల్లల్లో చిన్నప్పటి నుంచే మెడిటేషన్ చేస్తాం. ఇప్పుడు యుఎస్లో ఉండే మనవళ్ళు మనవరాల దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వెతుంటారు. వాళ్ళకి మేము దూరంగా ఉంటాం ఆ దేశానికి అనుకుని వాళ్ళకి పురాణాలు చెప్తున్నారు, వాళ్ళకి అనేక రకమైన శ్లోకాలు నేర్పిస్తున్నారు. అన్ని బతుకమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద అవగాహన కల్పిస్తున్నారు. మనం దూరంగా ఉంటున్నాం, ఏమన్నా సంస్కృతి సంప్రదాయాలకు దూరంగా వెళుతున్నారు మన పిల్లలు అన్న ఆలోచనలు. ఇక్కడ ఉన్న మనం వాటిని ఏమారుస్తున్నాం, వాటిని మర్చిపోతున్నాం. వాటిలో ఉన్న మన అంటే పండుగలు అనేది మనలో పది మందిని కలుసుకునేటట్టు ఉంటాయి. పది మందిని కలిస్తే పది విషయాలు తెలుస్తాయి. పదో విషయం మనకు తెలియకపోవచ్చు, వాళ్ళని కలిసినప్పుడు నేర్చుకోవచ్చు. అందరూ కలిస్తేనే పండుగ చేసుకుంటాం, ఇక్కడ జరుపుకుంటే పండుగ వాతావరణం అంటాం. అలాగే ఇంకొక విషయం అంటే చదువుకే అంకితం అయితే, మన ప్యాషన్ని మనం వీడితే చదువు దేనికి పనికి రాకుండా. మీరు అనుకుంటారు క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఇక్కడ అందరు పిల్లలు ఫ్యాన్స్ ఉంటారు, విరాట్ కోహ్లీ ఏం చదువుతున్నాడు? చదువు ఒకటే కాదు, అన్ని రంగాల్లో ముందు ఉండాలి, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్క చిన్న చైల్డ్ లింగ్విస్టిక్ బిహేవియర్ అని నేను చెప్పినప్పుడు ఒక్కొక్క చైల్డ్ ఒకటే పదాన్ని వేరు వేరుగా మ్యాడ్ వీడు ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఒక కంప్లైనింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇది స్కూల్లో ఎంతవరకు కరెక్ట్ చేస్తారు, పేరెంట్స్ కూడా అంతే ఇవ్వాలి. మనం ఈ ఆధునిక కాలం వచ్చేసరికి సెల్ ఫోన్లు వాడుతున్నాం, అన్ని పక్కన పెట్టేస్తున్నాం. మనం ఏదైతే చేస్తున్నామో ఇదే కరెక్ట్గా వచ్చాను మన పిల్లలు నేర్చుకుంటున్నారు, అదే నేర్చుకొని వాళ్ళు కూడా మనలానే సెల్ ఫోన్లు పట్టుకుంటున్నారు. ఇది జరుగుతుంది, చాలా ఇళ్లలో చూస్తున్నాం. ఈ జనరేషన్ మెయిన్గా కోవిడ్లో మనం అందరం ఫోన్ పట్టుకున్నాం, వాళ్ళు కూడా మళ్ళా ఐపాడ్ పట్టుకున్నారు, టీవీ పట్టుకున్నారు. ఇది జరుగుతుంది, ఈ కాలంలో జరుగుతుంది. దానికి బేర్యర్ చేయాలంటే మనం వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేయండి, కొంచెం వరకు మాట్లాడండి. రోజు వాట్ ఈస్ యువర్ డే టు డే, హౌ వాస్ ఇట్, ఎలా ఉంది, నువ్వు ఎలా గడిపావు ఈరోజు, ఐ యూ హ్యాపీ విత్ యువర్ డే, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ వాట్ ఎవర్ హీ డస్.